హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నామండి. ముందుగా మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి రాజీవ్ ప్రౌడ్లి అండి. అలాగే పక్కనున్న గంట బిల్ కూడా నొక్కండి అండి. సరదాగా మా కొలీగ్స్తో అలా న్యూ ఇయర్కి ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఇది మన మచిలీపట్నంలో విహార్ రెస్టారెంట్ అండి. మీలో ఎంతమందికి తెలుసు? అదిగోండి ట్రైన్ చూడండి, చుక్కుచుక్కుమంటే ఎలా వస్తుందో. అలాగే చక్కచక్క మేము చెన్నై స్టేషన్ దగ్గర అయితే ఆగామండి. మా ఫుడ్ అయితే ఫస్ట్ బటర్ నాన్ వచ్చిందండి. అలా బటర్ నాన్ విత్ కాజు కర్రీ తినేసామండి. నెక్స్ట్ అయితే బిర్యానీ ఆర్డర్ చేసాము, మొగలాయి బిర్యానీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. మొగలాయి బిర్యానీ అయితే యావరేజ్ ఉంది, కానీ ఫ్రై పీస్ బిర్యానీ అయితే పర్లా యావరేజ్ అండి. నాట్ ఎట్ గుడ్ టేస్ట్, బాగుంది, వర్త్ ఇట్ అనిపించింది. సో మేమైతే 16 మెంబర్స్ కొలీగ్స్ అయితే వచ్చామండి. ఈ నియర్ బై విలేజెస్ బందరోళ్ళు అయితే ఒకసారి ఎస్విఆర్ రెస్టారెంట్కి అయితే విజిట్ చేయండి. ఇక్కడైతే స్టార్టర్ సూపర్ ఉన్నాయి, కానీ రైస్ అయితే 50-50 అండి. ఒకసారి మీలో ఎంతమంది విజిట్ చేశారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో మేమైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాము, బాగా లాగిచ్చేస్తున్నామండి. సో మేమైతే అలా ఫుడ్ లాగిచ్చేస్తున్నాము. సో ఫైనల్లీ అక్కడ డిస్కషన్ ఏంటంటే అండి, మా ఫ్రెండ్స్ కొంతమంది వేరే క్యాబిన్లోకి వచ్చి ఉన్నారు, వాళ్ళు తింటున్నారా లేదా వాళ్ళు ఎలా తిన్నారో అని చెప్పి డిస్కషన్ అండి. సో ఫైనల్లీ చక్కచక్క అయితే లాగిచ్చేసి నెక్స్ట్ మా ప్లాన్ వచ్చేసి ఎక్కడికో చూస్తూ ఉండండి. సో ఫైనల్లీ మేము తింటం అయితే అయిపోయిందండి. మా బిల్ ఎంత అయింది అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫైనల్లీ మా బిల్ అయితే 6,500 అయిందండి 16 మెంబర్స్కి. సో వర్త్ ఇట్ అనే అనిపించింది. మండేనే కదా అనేసి మేము ఇంకా నెక్స్ట్ ప్లాన్కి కంటిన్యూ అవుతున్నాం. సో మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి నేను నా ఫ్రెండ్ గౌతమి అండ్ రాజు గారు డీమార్ట్కి అయితే వచ్చామండి. సో శాలరీ వచ్చాక ఫస్ట్ నీడ్ ఇంట్లో గ్రాసరీసే కదండి. సో డీమార్ట్కి అయితే చక్కచక్క వెళ్ళిపోతున్నామండి. అప్పటికే ఆల్రెడీ 4:30 అయిపోయింది. సో వెళ్తూ ఉన్నాము, చూస్తూ ఉండండి. సో రాజుగారు అయితే మమ్మల్ని షూట్ చేస్తున్నారండి. సో చక్కచక్క అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపల ఏం పర్చేస్తున్నాము, అసలు ఏం తీసుకున్నాము చూస్తూ ఉండండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. అక్కడైతే చెక్ఇన్ అయితే చేసేసారు. వీడియోలోకి ఫోజ్లో కనపడాలని అలా రాజీవ్ గారు నాతో నడుస్తున్నారు. అసలు వీడియో క్యాప్చర్ అంతా చేసింది డీఓపి మొత్తం ఆయనేనండి. సో గౌతమి అయితే అక్కడ ఇంట్లో కావాల్సినవి యుటెన్సిల్స్ ఇంకా మిగతావన్నీ తీసుకుంటుంది. సో నేను కూడా సైమల్టేనియస్గా చెక్ చేస్తున్నాను. మాటలు అయితే పొంగల్ ఆఫర్స్ పెట్టారండి, మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి. నేను అక్కడైతే ఫ్లవర్ పాట్స్ చూశాను, చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి 199 అలా ఉందండి. మీలో ఫ్లవర్ పాట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక్కడైతే లాఫింగ్ బుద్దాస్ ఉన్నాయి, ఏమి తీసుకోలేదు కానీ జస్ట్ చెక్ చేసాము అంతేనండి. సో గౌతమి అయితే ఫ్లాస్క్ కావాలంది, ఆ ఫ్లాస్క్ కోసం ఓవరాల్గా చెక్ చేస్తే ఫైనల్లీ అయితే మాకు మిల్టన్ ఫ్లాస్క్ అయితే దొరికిందండి. సో చక్కచక్క తీసేసుకుని ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ అయితే అయిపోయిందండి. వీఆర్ రెడీ టు గో ఫస్ట్ ఫ్లోర్. సో లిఫ్ట్ అయితే వచ్చేసింది. సరదాగా అక్కడ బాల్ కనపడితే ఆడదాం అనుకున్నాను, ఈలోపు లిఫ్ట్ అయితే వచ్చింది. సో మేమైతే వెళ్తున్నాము. సో అప్పటికే టైం అయితే అరౌండ్ 5:30 అయిపోయిందండి. మేము వచ్చేసి 1 అవర్ అయిపోయింది, 1 అవర్ గ్రౌండ్ ఫ్లోర్లోనే సరిపోయింది. సో మేమైతే లిఫ్ట్ అయితే ఎక్కేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నామండి లిఫ్ట్లో. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏం తీసుకోవాలి అనుకున్నామంటే వాటర్ బాటిల్స్, ఇంకా చప్పల్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ఇవన్నీ చూద్దాం అనుకున్నాను. నేను అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, దయచేసి ఏమనుకోకండి. జస్ట్ అది స్పిన్ చేద్దాం అనుకున్నాను, అది స్పిన్ అవ్వలేదు బరువుకి. సో ఫెస్టివ్ సీజన్ కదండి, జనాలందరూ హడావుడిగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, పైగా పొంగల్ హాలిడేస్ కాబట్టి డీమార్ట్ అయితే ఫుల్ రష్ ఉందండి. సో మాకు కావాల్సింది మేమైతే ఇంకా ప్లాస్టిక్ బాక్సెస్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడే అటు లెఫ్ట్ సైడ్ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. సో రాజు ఎలా చెక్ చేస్తున్నాడంటే ఆ డబ్బాను గట్టిగా నొక్కుతున్నాడు. గైస్ అది వంగితే మంచి ప్లాస్టిక్ కాదంట, వంగకపోతే బెస్ట్ ప్లాస్టిక్ అంట. సో గౌతమి అయితే ఇంట్లోకి బాటిల్స్ అయితే తీసుకుంటుందండి. సో ఫైనల్లీ బాటిల్స్ అయితే చెక్ చేస్తున్నాము. గౌతమి అయితే హాయ్ చెప్తుంది,
మీలో మా ఫ్రెండ్ గౌతమి ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అండి. సో ఇంకా బాటిల్స్ తీసేసుకుని, ఫైనల్లీ బాటిల్స్ తీసేసుకుని ఇంకా నెక్స్ట్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి చెప్పల్స్ అండి. సో అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉందండి. సో మీకు అక్కడికి వెళ్ళాక వాటర్ అయితే చక్కగా గ్లాస్ని క్లీన్ చేసి వాటర్ అయితే తాగొచ్చు. కూల్ వాటర్ ఉన్నాయి, వింటర్ సీజన్ కాబట్టి సో అవాయిడ్ కూల్ వాటర్. సో ఇక్కడ ఒక నిబ్బా నిబ్బి ఉన్నారండి. ఆ నిబ్బా నిబ్బిని కలవడానికి చాలా ట్రై చేస్తున్నాడు, మేము అదే చెప్పుకుంటున్నాము. సో ఫైనల్లీ పేపర్ మీద నెంబర్ అయితే వేసాడు. పాపం ఆ పాపకైతే రీచ్ అయ్యడా లేదో తెలియదు. సో మేము అక్కడైతే పేటలు చూపిస్తున్నాం కదా, పేటలు తీసుకుందామని కాదు గైస్. సో ఫైనల్లీ కిడ్స్ ప్లే జోన్కి అయితే వచ్చాను. కిడ్స్ ఆడుకోవాలి కానీ నేను అక్కడ ప్లే చేసేస్తున్నాను. రాజీవ్ గారు ఏమో ప్లే చేయకు ప్లే చేయకు అంటున్నారు. సరదాగా జింగిల్ బెల్స్ అయితే ప్లే చేసేసానండి. సో నెక్స్ట్ అయితే మ్యాట్స్ తీసుకుందామని వెళ్తే అక్కడ కార్నర్లో టెడ్డీ బెర్స్ అయితే కనపడి. టెడ్డీ బెర్స్ ఎవరికి ఇష్టం ఉండవండి, అందరికీ ఇష్టమే కదా. సో మ్యాట్స్ అయితే ఓపెన్ చేసి చూస్తామండి ఏది క్వాలిటీగా ఉందని. నేను పట్టుకున్నది అయితే 250 రూపీస్, ఇదైతే అరౌండ్ 650 అలా ఉందండి. క్వాలిటీగానే ఉన్నాయి కానీ దాన్ని క్యారీ చేసుకోవడమే పెద్ద ఇబ్బంది అని, ఎలా క్యారీ చేయాలో తెలియక ఇంకా మ్యాట్స్ అయితే అక్కడ పడేసాము. సో కిడ్స్ ప్లే జోన్లో క్రికెట్ అయితే ఆడుతున్నాను. సో నా వెనకాల ఎవరో అలా స్టేజర్ లెక్క చూస్తున్నారు, అదేం పట్టించుకోకుండా ఇంకా వీడియో కోసం అయితే బ్యాట్ బాల్ కనపడంగానే ఇక క్రికెట్ లెక్క ఆడేశాను. విరాట్ కోహ్లీ ధోని అంత ఫేమస్ కాదు కానీ ఏదో అలాగా. నెక్స్ట్ గౌతమి అయితే టిల్లు కోసం చైర్ తీసుకుందామని వెళ్తుంది, చెక్ చేస్తుంది. టిల్లు అంటే ఎవరో కాదండి, గౌతమి వాళ్ళ అమ్మాయి. సో నాకైతే అక్కడ ఒక పాప తగిలింది. సో దాని ఆ పాపను కూర్చోబెట్టేసి ఇంకా నేనైతే ఏం కావాలని అడుగుతున్నాను. తనైతే ఫస్ట్ కార్ కావాలండి, నెక్స్ట్ ఎలిఫెంట్ కావాలండి, నెక్స్ట్ ఆ బేబీ వద్దని ఆ జైలోతి ఫోన్ ఏదో అంటారండి, అది ఏమంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ టాయిన్ ఏమైతే నాకు కరెక్ట్గా తెలియదు. గౌతమి ఏమో చేర్చుడు అని పిలుస్తుంటే నేనేమో ఆ కిట్తో ఆడుతున్నాను. సరదాగా ఇంకా అలా టైంపాస్ అయిపోయిందండి. ఆ కిట్కి అయితే ఎలిఫెంట్ ఇచ్చాను, ఇంకా ఇవ్వమంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో పక్క నుంచి పిలుస్తుంది, ఆమెం వెళ్ళనంటుంది. సో ఫైనల్లీ ఆ కిడ్కి అది అలవాటు చేశాక ఇంకా అక్కడ కూర్చుని వాయిస్తూ ఉంది. వాళ్ళ మమ్మీ ఏమో అరుస్తుంది, రమ్మని, తనేమో వెళ్ళట్లేదు. సో ఫైనల్లీ అలా కష్టపడి 8 మినిట్స్ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చానండి. ఇంత కష్టపడినందుకు ఒక సబ్స్క్రైబ్ అయితే